Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సిజేఐకు జగన్ లేఖ వ్యవహారం, చర్యలకు పట్టుబట్టిన లాయర్కు అటార్నీ హితబోధ. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ సీఎం జగన్ భారత ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదుపై కోర్టు ధిక్కరణకు కేంద్రం మరోసారి అయిష్టత చూపింది. ఈ మేరకు లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టు ధిక్కరణ చర్యల కోసం కోరిన అనుమతిని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మరోసారి తిరస్కరించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఉన్న సంక్లిష్టతను సైతం సుదీర్ఘంగా ఆయనకు వివరించారు. ఈ వ్యవహారంలో ఏ చర్యలు చేపట్టాలన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే నిర్ణయం తీసుకోవాలని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. జస్టిస్ ఎన్వి రమణపై ఏపీ సీఎం జగన్ చేసిన ఫిర్యాదు వ్యవహారంలో ఆయనపై సుప్రీంకోర్టు క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేలా పిటిషన్ వేస్తానని మొండుపట్టు పట్టిన లాయర్ అశ్విని ఉపాధ్యాయకు మరోసారి చుక్కెదురైంది. తాను మాత్రం జగన్పై కోర్టు ధిక్కరణ చర్యలపై పిటిషన్ను దాఖలు అనుమతి తిరస్కరిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలంటూ అశ్విని ఉపాధ్యాయ రాసిన లేఖపై స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోలేనని అటార్నీ తేల్చి చెప్పారు.